తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పాదయాత్రగా గ్యాస్ సిలిండర్లు మోటార్ సైకిళ్లు ఆటో మీద వేసి ఊరేగింపుగా పాదయాత్ర చేసిన ప్రసంగించిన సత్యానందరావు జగన్ పరిపాలనలో రాష్ట్రం అధిక ధరలలో గ్యాస్ పెట్రోల్ పెరిగి సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోతుంది. ఇసుక రాష్ట్రంలో జగన్ పరిపాలనలో రేటు అందుబాటులో లేదు. మన నియోజకవర్గంలోని ఇసుక మాఫియా జరుగుతుంది. ఎక్కడ రోడ్లు సరిగ్గా లేవు. ఎవరన్నా అడిగితే కేసులు పెడతారు. ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి వచ్చిన దాళాలు లేవు విమర్శించారు. ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. రోడ్లపై జగన్ దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలతో చర్చించాలని వారు అంటే ప్రతిపక్షంలో ఒక మాట మనమ చెప్పడు మాట చెప్పడు మాట తప్పడు అన్ని కూడా యూటర్న్ రివర్స్ టెండరింగ్ అంటే రివర్స్ టెండరింగ్ అంటే రాష్ట్రం వెనక్కి నడవాలి. ఈనాడు అదే నడుస్తూ ఉంది. రాష్ట్రం వెనక్కి నడుస్తూ ఉంది రివర్స్ టెండరింగ్ లో. ఈనాడు రాజధాని ఎక్కడైనా చెప్పగలరు మీరు? ఎక్కడండి మన రాజధాని? ఎవరికి తెలియదు. పోలవరం ఏమైందండి? పరకేసిందండి, నడుస్తుందండి, పరకేసిందండి. రాజధాని పరకేసింది, పోలవరం పరకేసింది. మరి రోడ్ల పేరుతో రూపాయి ఇచ్చుకున్నారండి. 10 లీటర్ మీద రోడ్లు కోతులు ఉన్నాయి, పూడ్చారండి. ఎక్కడ గోతి పొరచిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి అక్కడ జే ట్యాక్స్ ఉంటే నియోజకవర్గంలో జే ట్యాక్స్ ఉండకూడదా? నేను జే ట్యాక్స్ వేస్తున్నాడు. మళ్ళీ పక్కన కూడా ఈయన కొట్టేస్తా ఉన్నాడు ఈ నియోజకవర్గంలో ఇసుక అమ్మకాల ద్వారా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్, ఇక్కడ ఈ ప్రజాప్రతినిధి జే ట్యాక్స్ అంటే జగ్గిరెడ్డి ట్యాక్స్ అనుకుంటాం. జే అంటే అంతేనా మీరు? అది జగ్గిరెడ్డి గారి ట్యాక్స్. మరి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ బాదురే బాదురు. ఇసుక మనకు దొరకదు, అందుబాటులో ఉంది. తెలుగుదేశం ఉచితంగా ఇస్తే ప్రధానికి డబ్బులు ఇచ్చుకుంటారా అని అడిగేవాడు. 2 రూపాయలు ఆయన ధరలు తగ్గిస్తారు. పెట్రోల్ డీజిల్ మీద చంద్రబాబు నాయుడు గారు అంటే 2 రూపాయలే తగ్గిస్తారా అనేవాడు. ఆనాడు మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అసెంబ్లీలో హడావుడి చేసి ధరల మీద చర్చించాలి, ధరల పెరగడానికి లేదు. 1 సంవత్సరాల ఆదాయాన్ని కూడా సాకుగా చూపించి ఈయన పరిపాలన 5 ఏళ్ళు ఇచ్చారు ఈయనకి. కానీ ఈయన పరిపాలన 20 ఏళ్ళకి చేస్తాడంట. 20 ఏళ్ళ రాబోయే రాబోయే ఆదాయాన్ని లెక్కలెట్టుకుని అప్పుడు కోసం ఒక కార్పొరేషన్ పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పిచ్చి తుక్రక్కారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.